గుంటూరు జిల్లాలో బీసీ మండల 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు బీసీ నాయకులు. ఈ కార్యక్రమానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగవత్ పాల్గొని నివాళులు అర్పించారు. బీసీ మండల్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బీపీ మండల్ తెచ్చిన ఈబీసీ రిజర్వేషన్ను అప్పటి ప్రధాని వీపీ సింగ్ అమలు చేశారు. ఇవాళ్టి కూడా అమలవుతుందని, అది బీపీ మండల్ మొదటి ఉద్యమం అన్నారు బీసీ నేతలు. బీసీలకు ఎంతో కృషి చేసినటువంటి బీపీ మండల్ గారి ఆత్మశాంతి చేకూరిన విధంగా ఆయన 41వ వర్ధంతికి ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా అందరూ ఓబీసీలను అందరినీ ఐకమత్యం చేస్తూ ఖచ్చితంగా బీసీ జనగణన జరగాలని చెప్పేసి తెలంగాణ శాసనసభ పక్షాన బీసీ జనగణను ఏకపక్ష తీర్మానం చేస్తూ ఖచ్చితంగా జనగణన జరగాలని చెప్పేసి బీసీ జనగణన జరగాలని చెప్పేసి పార్లమెంట్కి ఏదైతే తీర్మానం పంపించినామో దానికి అనుగుణంగా ఖచ్చితంగా పార్లమెంట్లో జనగణన జరిగినప్పుడే ఖచ్చితంగా ఈరోజు బీపీ మండల్ గారు ఆత్మీయ శాంతి చేకూరుతుందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ బీపీ మండల్ గారి ఆత్మశాంతి చేకూరే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఓబీసీ సంఘానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన పిలిచిన వెంటనే ఖచ్చితంగా ఓబీసీలకు ఎంతో కృషి చేసినటువంటి బీపీ మండల్ గారి